ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మనము మేలు చేయుటయందు విసుక కాయుందుముగాక. గలతీలకు రాసిన పత్రిక 6:9. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు ఈ ఉదయం మనతో అంటున్న శ్రేష్టకరమైన వాగ్దానము, మనము మేలు చేయుటయందు విసుకక ఉండాలి అని ప్రభు అంటున్నాడు. మేలు చేయుట, ఒకరికి మంచి చేయడంలో విసుకక ఉండాలి. ఎందుకు వీరు ఎంతసేపు మమ్మల్ని మేలు కొరకు అర్జిస్తున్నారు? ఎందుకు నా బంధువులు, నా స్నేహితులు ఏది కావాల్సి వచ్చినా, ఏ అవసరం ఉన్నా ఎందుకు నన్నే పదే పదే అడుగుతున్నారని చెప్పి ఏదో ఒక 1-2 times వారికి హెల్ప్ చేసి ఆ తర్వాత విసుక్కుండే వారుగా ఉండొద్దు. నిన్ను నీ కుటుంబంలో, నిన్ను అన్యజనులలో, నిన్ను నీ యొక్క రక్త సంబంధికులలో, నీ యొక్క వంశంలో, నీ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మందికి ఆశీర్వాదకరంగా ప్రభు చేసి ఉంటున్నాడు. అనేకులకు హెల్ప్ చేసే రీతిగా, అనేకులకు సహాయము ఆపద వచ్చినప్పుడు, ఎవరిని వెతకాలి అన్నప్పుడు నిన్ను ఒక స్తంభముగా దేవుడు నిన్ను నిలబెట్టి ఉంటున్నాడు. కాబట్టి ఆపదలో ఉన్నటువంటి వారు నీ దగ్గరకు వచ్చి సహాయము కొరకు అర్జిస్తూ ఉంటున్నప్పుడు ప్రభువు చెప్పినటువంటి మాటను ఎత్తి పట్టుకొని విసుకక వారికి సహాయం చేయుటలో, విసుకక మేలు చేయడానికి ప్రతి ఒక్కరూ తీర్మానించుకుందుముగా. కాటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయం అందరికీ అనుగ్రహించి విసుకక నిత్యము మేలు చేయడానికి అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. రండి కలిసి ప్రార్థిద్దాం. తండ్రి స్తోత్రం, ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ వాగ్దానం వీక్షించి ఉంటున్నారో ప్రభా, అయా విని ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరి హృదయంలో ప్రభా విసుకక అయా నిత్యము మేలు చేయడానికి ప్రభా అట్టి కృపను ప్రభా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది బిడ్డలైతే కామెంట్స్ లో వారి ప్రార్థన విన్నపాలను తెలియజేస్తున్నారు. యేసు నామములో ఒక్కొక్కరి విషయంలో నీ కార్యములను జరిగించండి. వారి ప్రార్థన అక్కరత, వారి యొక్క ప్రార్థన అవసరత అన్నింటినీ ఎరిగి ఉన్న దేవుడు ప్రభా, నీ కార్యములను నీ బిడ్డల జీవితంలో జరిగించి ఈ వాగ్దానము మా బిడ్డల జీవితంలో నెరవేర్చమని, స్థిరపరచమని జరిగించమని యేసు నామమును అడిగి బ్రతిమలాడబెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.